అబ్రహాం స్వామికి ఆత్మీయ అభినందనాంజలి. కథోలిక గురువు లోకంలో జీవిస్తూ అది అందించే సుఖాలకు అతీతంగా ఉంటాడు. ప్రతి కుటుంబంలో ఒక సభ్యుడే, కానీ ఏదో ఒక్క కుటుంబానికే సొంతం పరిమితం కాదు. ప్రజల కష్ట సుఖాల్లో పాలుపంచుకుంటూ, హృదయ రహస్యాలను తెలుసుకుంటూ, గాయపడిన మనస్సులను నయం చేయడం, మనుష్యుల ప్రార్థనలను దేవుని పాదసన్నిధికి చేర్చడం, దేవుని దీవెనలను, మన్నింపును, ఓదార్పును ప్రజలకు అందించడం, ప్రేమించడంలో మనస్సు బంగారం, విరక్తత్వంలో కంచులాంటి స్థిర మనస్తత్వం, ఓ దేవా ఎంతటి అద్భుతం ఆశ్చర్యం క్రీస్తుని పూజ్య గురువు అంటాడు ఫ్రెంచ్ వేదాంతి లకొడ్డాయర్. కథోలిక గురుత్వం మానవాళికి దేవుడిచ్చిన వరం. గురుత్వ జూబిలీ పండుగ గురుత్వానికే పండుగ. దేవుని ప్రేమ దేశం, ప్రకృతి అందాలకు పుట్టినిల్లు భారతావనిలో తొలి క్రైస్తవ విశ్వాస బీజక్షేత్రం, కేరళ రాష్ట్రంలోని పాలైపీఠంలో తలైనాడు గ్రామంలో 1939 జూన్ 6వ తేదీన కీర్తిశేషులు అగస్టిన్, కేథరీనా పుణ్య దంపతులకు జన్మించారు గురుశ్రీ అబ్రహాం ఓలికల్. తొమ్మండుగురు సంతానం. దైవ పిలుపులు కుటుంబ విశ్వాసానికి, విలువలకు ప్రతిబింబం అంటారు పెద్దలు. అవును, 5గురు మగపిల్లలు, 4గురు ఆడపిల్లలు. 9 మందిలో 5గురు బిడ్డలను దైవసేవకు అంకితం చేసిన వీరు ఎంతటి త్యాగధనులు. వీరే ఆ 9 మంది సంతానం. ఎంఎస్ఎఫ్ఎస్ సభకు చెందిన బ్రదర్ మైకిల్, శ్రీ జోసెఫ్, విశాఖ అగ్రపీఠ స్వర్ణగురువు ఫాదర్ అబ్రహాం ఓలికల్, ఎంఎస్ఎఫ్ఎస్ సభగురువు ఫాదర్ అగస్టిన్, సెయింట్ జోసెఫ్స్ ఆఫ్ క్లూనీ సభకు చెందిన సిస్టర్ లూసియాన్, శ్రీమతి మేరీ కుట్టి జోసెఫ్, సెయింట్ జోసెఫ్స్ ఆఫ్ క్లూనీ సభకు చెందిన సిస్టర్ సింధియా, శ్రీ సెబాస్టియన్, శ్రీమతి ట్రీసా జోసెఫ్. ఫాదర్ అబ్రహాం తన పాఠశాల విద్యను సొంత ఊరు తుడంగనాడులో పూర్తి చేశారు. బహుశా అన్నయ్య బ్రదర్ మైకిల్ గారి ప్రేరణతో విశాఖపీఠానికి మిషనరీ గురువు అవ్వాలని, గురు విద్యను అభ్యసించడానికి 1960లో కేరళలోని 6మానూర్ మైనర్ సెమినరీలో చేరి 1962-63 సంవత్సరాల్లో త్రిశూర్లోని సెయింట్ థామస్ కాలేజీలో పియూసీ చదువులను పూర్తి చేశారు. 1963 మే నెలలో విశాఖపట్నం వచ్చారు. 1964 జూన్ నెలలో నూజువీడు మైనర్ సెమినరీలో మధుర స్మృతి అయిన గురుశ్రీ లియోన్చిని గురువుగారి దగ్గర ఆధ్యాత్మిక శిక్షణను పొందారు. 1964 జనవరిలో ఫిలాసఫీ చదువుల నిమిత్తము నెల్లూరులోని సెయింట్ జాన్స్ మేజర్ సెమినరీలో చేరారు. అయితే 1964 అక్టోబర్లో గురు విద్యాలయం హైదరాబాదులోని సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీకి మార్చబడింది. అక్కడే తత్వ వేదాంత శాస్త్రాల్లో శిక్షణ పొంది 1969 డిసెంబర్ 13వ తేదీన హైదరాబాద్ పీఠాధిపతులు కీర్తిశేషులు మహాగణత వహించిన మార్క్ గోపు గారిచే గురుత్వాభిషేకం పొందారు. వీరి బ్యాచ్లో మొత్తం 9 మంది గురువులయ్యారు. అందులో 2 విశాఖపీఠానికి చెందిన ఫాదర్ అబ్రహాం ఓలికల్, పూర్వ జ్ఞానాపుర విచారణకర్తలు, ప్రస్తుతం శ్రీకాకుళపీఠ గురువు, ఆఫ్రికాలో టాంజానియాలో సేవలు అందిస్తున్న రెవరెండ్ ఫాదర్ స్టీఫెన్ గారు. ఫాదర్ అబ్రహాం సెమినరీలో ఉండేటప్పుడు సెమినరీ విద్యతో పాటు మంచి ఎలక్ట్రీషియన్గా, సైకిల్ మోటార్ సైకిల్ మెకానిక్గా పనిచేశారు. సెమినరీలో ఉన్న బ్రదర్స్ మాత్రమే కాదు, ఫాదర్స్, ప్రొఫెసర్స్ అంతా వీరి ముందు తల వంచవలసిందే. ఎందుకో తెలుసా? ఫాదర్ గారు మంచి హెయిర్ స్టైలిస్ట్.
అదేనండి బార్బర్ అన్నమాట. శనివారం వచ్చిందంటే చాలు అందరూ బ్రదర్ అబ్రహాం గది ముందు క్యూ కట్టవలసిందే టాన్సర్ చేయించుకోవడానికి. అంకితభావానికి అద్దం పట్టే మిల్హిల్ మిషనరీల తర్పీదులో సంపూర్ణ శిక్షణ పొందిన నవయవన గురువుగా 1970 నుండి 1973 వరకు, తొలిగా సాలూరులో సహాయ గురువుగా 1974-1975 సంవత్సరాల్లో రాజాంలో సహాయ గురువుగా ఉంటూ, మక్కువ విచారణకర్త రేవరెండ్ ఫాదర్ దేవసియ నడియాకల్ అనారోగ్యం వలన మక్కువ ఇన్ఛార్జ్ గురువుగా తిరిగి వచ్చి రాజాంలో 1976 వరకు సహాయ గురువుగా సేవలందించారు. 1976 నుండి 1983 వరకు పాలకొండ విచారణకర్తగా సేవలందించి 1983 నుండి 1990 వరకు మహారాణిపేట సెయింట్ యాంథనీస్ విచారణలో సేవలందించారు. 1990 నుండి 1996 వరకు కొండడాబాలోని వ్యాకులమాత పుణ్యక్షేత్ర డైరెక్టర్గా, విచారణకర్తగా, బోర్డింగ్ వార్డెన్గా తన యొక్క సేవలను అందించారు. 1996 నుండి 2002 వరకు మాడుగుల్లోను, 2002 నుండి 2009 వరకు కాకినాడలోను, 2009 నుండి 2014 వరకు మురళీనగర్లో విచారణ గురువుగా విశిష్టమైన సేవలను అందించారు. వయోభారం వలన ప్రత్యక్ష విచారణ బాధ్యతల నుండి విశ్రాంతినివ్వబడ్డారు. 2014 నుండి 2019 వరకు శాలిగ్రాంపురంలో లూర్దుమాత విచారణలో ఆధ్యాత్మిక విషయాల్లో చక్కని సహాయ సహకారాలను విచారణ గురువులకు అందించారు. 2019 మే 7వ తేదీ నుండి జ్ఞానాపురం సెయింట్ పీటర్స్ కథీడ్రల్లో తమ అమూల్యమైన ఆధ్యాత్మిక సేవలను అందిస్తున్నారు. విశాఖ పీఠాధిపతులైన కీర్తిశేషులు ఘనత వహించిన ఇగ్నేషియస్ గోపు గారికి, అగ్రపీఠాధిపతులు కీర్తిశేషులు ఘనత వహించిన కాగితపు మరీదాస్ గారికి, ప్రస్తుత అగ్రపీఠాధిపతులు ఘనత వహించిన మల్లవరపు ప్రకాష్ గారికి సందర్భంగా అన్నయ్య మైకేల్ బ్రదర్ గారి హృదయ స్పందన విందాం. అతను విశాఖపట్నం మిషన్లో జాయిన్ అవ్వడానికి ముఖ్య కారణం నేనే. నా ప్రేరేపణ నుండి అతను విశాఖపట్నం గురువుగా వచ్చారు. ఆయన గురువు అవుతున్నప్పుడు, ఆయన గురువుగా అభిషేకం పొందినప్పుడు మీ ఫీలింగ్స్ ఏంటి? నా జీవితంలోనూ నాకు ఎక్కువ ఆనందం ఇచ్చినటువంటి ఒకే ఒక విషయం అతని గురువు అయింది. ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి ఫాదర్గా అయిన తర్వాత మీరు ఆయనకి ఏ విధంగా సహాయపడ్డారు? ఆధ్యాత్మిక పరంగా, లేకపోతే భాష నేర్చుకోవడం కానీ, ఆయన అనుభవాలు, లేకపోతే ఏ విధంగా ఉండాలి మీరు సలహాలు ఇవ్వడం కానీ, ఏ విధంగా మీరు ఆయనకి సహాయం చేశారు? అతను విశాఖపట్నంలోకి వచ్చిన తర్వాత, గురువు అయి వచ్చిన తర్వాత అతనికి ఎక్కడెక్కడైతే అపాయింట్మెంట్స్ ఇచ్చారో అక్కడెల్లా అతన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఫాదర్లకి అతన్ని అప్పచెప్పడం నాకు ఒక వృత్తిగానే ఉండేది. ఆ తర్వాతను
అతను సాలూరులోను ఆయన ఫస్ట్ అపాయింట్మెంట్ సాలూరులో అసిస్టెంట్ గురుగా. అప్పుడు అతనికి ఒక మోటార్ సైకిల్ కొని తీసుకెళ్ళి వచ్చాం. ఫస్ట్ విశాఖపట్నం మేత్రాసనంలో మోటార్ సైకిల్ కొన్న ఉన్న ఫాదర్లో ఒకరు ఆయన. అయితే ఇప్పుడు ఆయన ఏమైనా ప్రార్థన జీవితానికి, ఆయన ఆధ్యాత్మిక జీవితానికి, లేకపోతే ఆయన ఒక ప్రేషిత కార్యానికి మీరు ఏ విధమైనటువంటి సలహాలు ఇచ్చారు, ఎప్పటికి ఇచ్చారా? అతను ప్రేక్షిత వృత్తిలోనూ నేను సలహా ఇవ్వమని చెప్పని లేదు. బాగా రెండవది నేను దానికి అర్హుడు కాదు. నా జీవితం చూసి అతను ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఎందుకంటే ఏ ఆశలు లేకుండా పరసేవే ముఖ్యంగా తీసుకొని నేను ఎలాగే జీవిస్తుండేవాడిను అంటే పేద పిల్లలకి విద్య నేర్పించడం, అదేని మెకానికల్ విద్య. అది చూసి అతను నాలాగే ఎక్కడికి వెళ్ళినా అతను కూడా పేదవాళ్ళకి వీలైనంత సహాయం చేసేవారు, దానికి నేను ప్రోత్సహించేవాడిని. వీలైన సహాయం నేను కూడా అతనికి సపోర్ట్ కూడా అతనికి ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆయన ఈ గురు జీవితంలో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొని, లేకపోతే ఏదైనా కష్టమైన పని ఎదుర్కొని నిరాశలో ఉన్నప్పుడు మీరు ఒక సలహా లేకపోతే ఒక ఓదార్పు మాటలు ఎప్పుడైనా చెప్పారా? ఆయన నాకు ఓదార్పు చెప్తారు కానీ నేను ఆయనకి ఉపదేశం ఇవ్వను. అంతేగాని నేను నోటితోని నువ్వు ఇలాగ ఉంటారా అలాగ ఉంటారా అని ఎప్పుడు చెప్పలేదు. చెప్పవలసిన పని లేదు. ఎందుకంటే నాకు ఎప్పుడూ అతను ఒక గురువు, నేను ఒక పాతకాలపు మనిషిని. ఎందుకంటే మూడో వాడు అతని ఇంట్లో. అప్పుడు చూడండి ఎన్ని సంవత్సరాలు తేడా. ఆ తర్వాత ఆయన ఎంత చదువుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఈ తరుణంలోనూ నాకున్న ఆశ ఏంటంటే అతను ఎలాగైతే ఇప్పటి వరకు ఎలాగ మాతృగా గురువుగా జీవించారో, నా సొంత తమ్ముడులాగా జీవించారో, అదే విధంగా అతను చివరిదాకా ఉండాలని నేను కోరుతున్నాను. దాని గురించి ప్రార్థన చేస్తున్నాను. నేను మనస్ఫూర్తిగా అతను ఇంతవరకు దేవుడికి సేవ చేశారని, సేవ చేశారని ఆనందిస్తున్నాను, ఆనందిస్తుంటాను. ఇంకా రాబోయే సంవత్సరంలో కూడాను అతను చివరిదాకా ఇలాగే దీనికంటే బెటర్గా సేవ చేస్తూ జీవించాలని కోరుకుంటున్నాను, ప్రార్థిస్తున్నాను. కెమెరామెన్ ఫాదర్ రవి, ఎంఎస్ఎఫ్ఎస్తో ఫాదర్ కే పాల్. ఇప్పుడు ఫాదర్ గారి వయసు 81 కాదు 18. ఎలాగంటారా మీరే చూడండి. అబ్రహాం స్వామికి ఆత్మీయ అభినందనాంజలి. ప్రభుని పాద కుసుమం మీ జననం, విభుని వేద పరిమళం మీ జీవితం, అమరశిల్పి చేతితో మలిచిన శిల్పం, విశ్వనిర్మాత నింపిన దీవెనల పాత్రం, ఇన్నినాళ్ళు మీకు తోడునీడై చేయూతనిచ్చే ప్రభు మీకు జతగాడై, తోడిరాగాలాపనలో మీకు తోడు, ఆనందభైరవి పాడించు నేడు మీ రేడు, ఏవది వసంతాల గురుత్వ ప్రేమఫలం మీరు, అలుపెరిగని అహమెరుగని అమృత జలం మీరు, మీ కనుల కొనల నుండి జాలువారే ఆనంద బాష్పాలు, ప్రభువు చేసిన మేలుల పరంపరకు సజీవ సాక్ష్యాలు, కృతజ్ఞతాపూరితం నేడు మీ హృదయం, శాశ్వతం కావాలి ఈ మధుర క్షణం, ఇది ఏ నిత్య గురువుకి మా దీన ప్రార్థన, ఇది ఏ మీ తోటి సోదర గురువుల మఠవాసుల విశ్వాసుల జూబిలీ అభినందన. ప్రేమతో సోదర గురువులు విశ్వాసులు, జ్ఞానపురం విశాఖ అగ్రపీఠం. ఇదిగో దేవా నా జీవితం, ఆ పాదమస్తకం నీకంకితం, ఇదిగో దేవా
నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం శరణ